వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మరోసారి జిల్లా వాసులను కలవరపెడుతున్న ఎడతెరిపిలేని వర్షాలు. గూడూరు నియోజకవర్గంలోనూ భారీ వర్షం, నిండుకుండను తలపిస్తున్న చెరువులు. ప్రశాంతంగా జరిగిన కోట బిట్టు ఎంపీటీసీ ఎన్నికలు. 18వ తేదీన ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి, వెల్లడించిన ఎంపీడీఓ భవాని. గూడూరు చిల్లకూరులో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు. గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు, ఒకరు నెల్లూరు హాస్పిటల్కు తరలింపు. నెల్లూరు జిల్లా వాసులను భారీ వర్షాలు మళ్లీ కలవరపెడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కారణంగా బుధవారం నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఇప్పటికే చెరువులు నిండుకుండను తలపిస్తుండగా, తాజాగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు పక్కన చిరు వ్యాపారులు వ్యాపారం జరక్క తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. 4 రోజుల క్రితమే వాయుగుండం తీరం దాటడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా కురుస్తున్న వర్షాలతో రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని చెరువుల్లోనూ దాదాపు నీరు సమృద్ధిగా చేరింది. ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో కలుజులు పారుతున్నాయి. ఈ క్రమంలో మరింత వర్షపాతం నమోదైతే కట్టలు తెగే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా పట్టణంలో కూడా భారీ వర్షం కారణంగా ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంటోంది. వర్షం తగ్గిన సమయంలో నిత్యావసరాలు, కూరగాయలను తీసుకెళ్తున్న కార్మికులు పనుల్లేక ఇబ్బందులకు గురవుతున్నారు. మరోపక్క పట్టణంలో రోడ్ల పరిస్థితి దారుణంగా మారడంతో వాహన చోదకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కోట బిట్టు ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మంగళవారం జరిగిన ఈ ఎన్నికలను ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు, పోలీసులు కట్టుదిట్టంగా నిర్వహించారు. ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలించారు. 2575 ఓట్లకు గాను 1567 మంది వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నెల 18న ఓట్ల లెక్కింపు జరగనుంది. కోట మండల పరిషత్ కార్యాలయంలో ఓట్ల లెక్కింపు సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. ఈ నెల 18వ తేదీ గురువారం బిట్ ఎంపీటీసీ ఎన్నికలకు చెందిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి తూపిలి రాధాకృష్ణారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మోబిన్ భాష ఎన్నికల బరిలో నిలిచారు. వీరిద్దరి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అయితే వీరిద్దరిలో ఎవరు గెలుస్తారన్న విషయం గురువారం వెల్లడైన ఫలితాల్లో స్పష్టమవుతోంది. కౌంటింగ్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కోట ఎంపీడీఓ భవాని మీడియాకు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ కేంద్రానికి అనుమతించిన వారు మాత్రమే హాజరు కావాలని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీ నాయకులు, అధికారులు సహకరించాలని కోరారు. నిర్వహించబడిన కోట బిట్టు ఎంపీటీసీ సెగ్మెంట్కు రేపు అనగా 18వ తారీఖు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి మీటింగ్ హాల్ నందు కౌంటింగ్ నిర్వహిస్తాము. ఈ కౌంటింగ్కు మనం 144 సెక్షన్ని అమలు చేసేటట్లు ఎస్ఐ గారు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మనము టేబుల్స్ అరేంజ్ చేస్తున్నాము కౌంటింగ్కి. ఆ టేబుల్స్లో హెల్ప్ డెస్క్, ఆర్ఓ గారి హెల్ప్ డెస్క్ ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఒక ఇద్దరిని అపాయింట్ చేయడం జరిగింది. అంటే కౌంటింగ్కి ఒక సూపర్వైజర్ని, 4 స్టాఫ్ని అలాట్ చేశాము. మార్నింగ్ 8 o'clock 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కౌంటింగ్ ముగిసే వరకు ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుంది. కోటా సెగ్మెంటు జయప్రదమయ్యేటట్టు ప్రజలందరూ సహకరించాలి, అధికారులందరూ సహకరించాలి, నాయకులందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో 8వ తరగతి చదువుతున్న దివ్యాంగ విద్యార్థికి ట్రైసైకిల్ను రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అందించారు. రొటేరియన్ హరినాథరాజు దాతగా వ్యవహరించారు. ట్రైసైకిల్ను అందించే ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కొనిదెల మునిగిరీష్, అధ్యక్షుడు బాలకృష్ణరాజు, కార్యదర్శి తిరుమూరు సురేష్ రెడ్డి, రొటేరియన్ దశరథ రామిరెడ్డి, రామకృష్ణారెడ్డి, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రెసిడెంట్ బాలకృష్ణరాజు గారు రిక్వెస్ట్తో హరినాథరాజు గారు స్పాన్సర్ చేసి ఈరోజు ఒక అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నటువంటి ఒక స్టూడెంట్కి నడిచేదానికి ఫిజికలీ ఛాలెంజ్డ్ అబ్బాయి, 8th క్లాస్ చదువుతున్నాడు, స్కూల్కి వెళ్ళేదానికి వచ్చేదానికి కూడా ఇబ్బందిగా ఉందన్నప్పుడు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సంప్రదించినప్పుడు వారు హరినాథ్ గారు సంప్రదించి వారి స్పాన్సర్షిప్తో ఈరోజు ఈ అబ్బాయికి ట్రైసైకిల్ని ఇవ్వడం జరిగింది. కానీ దీనికంటే కూడా వీల్ చైర్ అనేది అవసరం అని చెప్పి చెప్పారు. దాన్ని కూడా అబ్బాయికి దీని రీప్లేస్మెంట్ కానివ్వండి, లేదా వేరే విధంగానే కూడా దీనికి అబ్బాయికి అందించేదానికి కృషి చేస్తాము. ఈరోజు రోటరీ క్లబ్ సమావేశంలో దీన్ని వాళ్ళకి అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఇది ఇనిషియేట్ తీసుకున్నటువంటి ప్రెసిడెంట్ బాలకృష్ణరాజుకి, స్పాన్సర్ హరినాథరాజుకి, ఇక్కడ ఉన్నటువంటి మా రోటరీ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. విద్యార్థి అయినటువంటి బూదూరు తేజకి
ఫిజికల్ హ్యాండిక్యాప్. మాకు అడగంగానే స్కూల్కి రావడానికి ఇబ్బందిగా ఉందని ట్రైసైకిల్ ఎదిగిపోవడం వల్ల కొత్త సైకిల్ అడగడం. మా కిరణ్ గారు, మన సార్ బాలకృష్ణ సార్ గారు, విఎస్ఎస్ కూడా రోటర్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా సహాయ సహకారాలు సైకిల్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. చిలకూరు మండల కార్యాలయం వద్ద ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ ధర్నాలో పాల్గొన్నారు. 14 ఏళ్ల నుంచి పనిచేస్తున్న తమకు సరిపడా జీతాలు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతి కల్పించాలని, మండల స్థాయి బదిలీలకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఎంపీడీఓకు వినతి పత్రం అందించారు. ఫీల్డ్ అసిస్టెంట్ సమస్యలపై రాష్ట్ర సంఘ పిలుపు మేరకు అన్ని మండల కార్యాలయాల్లో ఎంపీడీఓకి లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మాకు, మేము 14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పటికీ సరిపోయినంత జీతాలు లేవు. కనీసం 5,000 నుంచి 7,000 మధ్యలో 10,000 మధ్యలోనే ఉంది. అదేవిధంగా మాకు ప్రమోషన్స్, అందరూ ఎక్కువగా చదువుకున్న వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. వాళ్ళందరికీ ప్రమోషన్స్ కల్పించాలని, అదేవిధంగా మండల స్థాయిలో బదిలీలు కూడా కల్పిస్తే రాజకీయ ఒత్తిడులు తగ్గుతాయనేటువంటి ఉద్దేశంతో అవి కూడా కల్పించాలని మాకు ప్రధాన డిమాండ్లు దీంట్లో పొందుపరచడం జరిగింది. మనుబోరు మండలము జట్లకొండూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అయితే ప్రమాదానికి ఎక్కడ ఏ విధంగా గురయ్యారో తెలియరాలేదు. పోలీస్ కానిస్టేబుల్ ఇతన్ని ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేసినట్లు సమాచారం. ఒంటి నిండా రక్తపు గాయాలు ఉన్నాయి. మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. చిల్లకూరు మండలము చింతవరం కొత్తపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మండల పరిధిలోని చేడిమాల మలుపు వద్ద గుర్తు తెలియని ఆటో ఢీకొని వెళ్లిపోవడంతో ప్రమాదానికి గురయ్యాడు. బైక్పై వస్తుండగా ఆటో ఢీకొంది. దీంతో క్షతగాతులను 108 వాహనంలో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చింతవరం కొత్తపాలెం గ్రామానికి చెందిన కోట వెంకటకృష్ణయ్యగా పోలీసులు గుర్తించారు. మనుబోలు ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న జగనన్న సంపూర్ణ భూ హక్కు ఓటీఎస్ పథకంపై మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేకాధికారి ప్రదీప్ కుమార్ మాట్లాడారు. మండలంలో మొత్తము ఈ పథకానికి 4,444 గృహ లబ్ధిదారులను గుర్తించామని చెప్పారు. ఎప్పటివరకు 2,429 మంది లబ్ధిదారులకు డేటా ఎంట్రీ నమోదు చేసినట్లు తెలిపారు. త్వరలోనే వీటి పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 31వ తేదీ నాటికి లబ్ధిదారుల వద్ద డబ్బు కట్టించుకుని వారికి పూర్తి హక్కు పత్రాలు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ నాగరాజు, హౌసింగ్ ఏఈ రవికుమార్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మండల స్థాయి అధికారులతో మరియు గృహ నిర్మాణ శాఖతో అలాగే పంచాయతీ సెక్రటరీతో ఈరోజు మీటింగ్ జరగమని, ముఖ్యంగా ఈ సంపూర్ణ గృహ శాశ్వత పథకం కింద మన మండలంలో, మనుగోలు మండలంలో 4,444 బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పటి వరకు డేటా ఎంట్రీ 2,429 డేటా ఎంట్రీ చేయడం జరిగింది. దీన్ని విఆర్ఓ మరియు పంచాయతీ సెక్రటరీ లాగిన్ సాగించడం జరుగుతుంది. ఇవి ఇద్దరు కూడా తప్పనిసరిగా అప్రూవల్ చేసిన తర్వాత దీనికి వన్ టైం సెటిల్మెంట్ కింద మనం రూరల్ ఏరియాలో అయితే బెనిఫిషియరీ దగ్గర 10,000 కట్టించుకొని వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి హక్కు కల్పించే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నెల 30వ తేదీ లోపల వీళ్ళను కూడా ఏదైతే అమౌంట్ కట్టవాలనో ఆ అమౌంట్ వరకు కట్టించుకొని వారికి పూర్తిగా హక్కు కల్పించడానికి అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలోని A5 హోటల్కు అరుదైన గుర్తింపు దక్కింది. బెస్ట్ హోటల్ ఇన్ నేషనల్ హైవేస్ సౌత్ ఇండియా అవార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డును A5 హోటల్ MD బద్రి గిర్దర్ అందుకున్నారు. హైదరాబాద్ హైటెక్స్లో ఈ నెల 14వ తేదీన జరిగిన ఇండియన్ హాస్పిటాలిటీ అవార్డ్స్ ప్రదానోత్సవంలో హోటల్ MD బద్ర గిర్దర్ అవార్డును తీసుకున్నారు. Thank you.
ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి రోజు పట్టణంలోని మూలస్థానేశ్వర స్వామి ఆలయం వద్ద కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న భారీ అన్నదాన కార్యక్రమం బదులుగా ఈ ఏడాది అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అన్నదాన స్థానంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. గోడూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ అలఘనాథ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి పాదాల చెంత ఉన్న భోగమూర్తికి ఏడాదికోసారి కైశికా ద్వాదశి రోజు భోగమూర్తికి దేవస్థానం చుట్టూ 12 చుట్లతో పలు రకాల నైవేద్యాలు సమర్పించి పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. మంగళ వాయిద్యాలతో భోగమూర్తి పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం మిథుదేవిగా. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. లగ్నమునందే మనసు లగ్నమయ్యేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం. సిరులాలి వేణికి మరుల పూవోణికి కట్టవయ్య స్వామి దీక్షా కంకణం. అది ఏ పెండికి అంకురార్పణం. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరోసారి జిల్లా వాసులను కలవరపెడుతున్న ఎడతెరిపి లేని వర్షాలు. గూడూరు నియోజకవర్గంలోనూ భారీ వర్షం, నిండు కుండను తలపిస్తున్న చెరువులు. ప్రశాంతంగా జరిగిన కోట బిట్టు ఎంపీటీసీ ఎన్నిక. 18వ తేదీన ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి, వెల్లడించిన ఎంపీడీఓ భవాన్. గూడూరు చిల్లకూరులో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు. గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు, ఒకరు నెల్లూరు హాస్పిటల్కు తరలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.